వరంగల్ జిల్లాలోని గీసుకొండ గ్రామంలో పిసాలరాజు అనే వ్యక్తికి సంబంధించిన వారసత్వంగా వస్తున్న భూమి సర్వే నెంబర్ 754/C ఎకరం 24 గుంటల భూమిని కబ్జా చేస్తున్నారని వారి యొక్క తల్లి భార్య ఈ రోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పిసల విజయమ్మ మాట్లాడుతూ, మా యొక్క భూమి దౌర్జన్యంగా స్థానిక అధికార ప్రతినిధులు తీసుకొనుటకు ప్రయత్నిస్తున్నారని, మా యొక్క భూమిని 2018 సాదా బైనామాలో తెలంగాణ పాస్ పుస్తకం శిరీషా వీరమల్లు అనే పేరుతో ఉంది అని, 2018 నుండి 2021 వరకు శిరీషా వీరమల్లు పేరు మీద రైతు బంధు స్కీమ్ పడుతుందని, ఇలా వస్తున్న క్రమంలో భూమికి ఖరీదు 5 కోట్ల వరకు వస్తుందని తెలియగా కొందరు దౌర్జన్య కార్యక్రమాలు అధికార ప్రతినిధులు చేస్తున్నారని అన్నారు. ఇదే కాక పోలీసు సిబ్బందితో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు, ఇలాంటి చర్యల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తూ నిత్యం వేధిస్తున్నారని, ఈ యొక్క భూమి కేసు కోర్టులో నడుస్తుండగా మా మీద ఇలాంటి చర్యలు చేయడం తగదని వారు అంటున్నారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా దానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇదే కాక మాకు ప్రాణభయం ఉందని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నామని అన్నారు. కోర్టుకు వెళ్లిన నా కుమారుడు రాజు ఇంటికి తిరిగి రాలేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం వారు అధికారులు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నామని తెలిపారు. పిసాల విజయ నా పేరు. నా కొడుకు పేరు పిసాల రాజు. మాది కొనాయం ఆకల. వారసత్వం ఉన్న భూమి ఎన్నో రోజుల కాంచి ఉన్నది. నా భర్త చనిపోయాక ఎలాంటి ఇబ్బంది లేకుండా నా భర్త చచ్చిపోయాక ప్రభుత్వం నా కొడుకుకు వారసత్వం ఇచ్చిన భూమి అది. ఆ భూమికి పిసా పోలీసు ధర్మారావు అండా పట్టుకొని సల్ల ధర్మారెడ్డి నిలబడి వీళ్ళందరూ నా కొడుకుకు ఆగం చేసి అక్రమం చేసి నా కొడుకు మీద దాడి చేసి లాక్కుంటామని చూస్తాము. ఆ భూమికి మేము ఇద్దరం ఆడళ్ళు ఉన్నాం. అది ఎలాంటి భూమి ఎట్లా అన్నది అందరికీ ఎరికే అన్ని కొడుకులు ఉన్నాయి. నా కొడుకు ఆగం పట్టించాలి. వారం రోజుల కాంచి నా కొడుకు నాకు కనబడతలేదు. నా కొడుకు నాకు కావాలని నేను కోరుతానా? కోర్టుకు అయితే వాళ్ళు వేసిండు, కోర్టులో కేసు నడుతాంటే సుతం మళ్ళీ వేరే కేసు నమోదు చేసి పంపించిండు. కేసు వలన నాకు పోలీసు వాళ్ళు వచ్చి ఆగం దాడి ఇల్లంత శోధ చేస్తాను. మేము ఆడల్లో ఉన్నాము, మాకు ఇట్లా ఎందుకు చెప్తానంటే నీ కొడుకు ఏది అదేది ఇదే దానికి బెదిరింపులు జరిగినాయి. నా ఇంట్లో మొగ దిక్కు ఇవ్వాలి వేరు, నా కొడుకు అయితే నాకు కనబడాలి. ఎక్కడున్నా నా కొడుకు నాకు కావాలి. నా వారసత్వం భూమి నాకు న్యాయం చేయండి. మీ అందరికీ జయ చేసి నేను చెప్తాను. న్యాయం చెప్తే నేను అట్లనే బలపడి ఉంటా. నాంటి హాని జరగని, నా కుటుంబానికి జరగని పోలీస్ ధర్మారావు బాధ్యుడు. తెలంగాణ పాస్ పుస్తకంలో మీ పేరు మీద డబ్బులు పడుతున్నాయా? పడతాను. ఎన్ని సంవత్సరాల నుండి పడుతున్నాయి? ఇప్పుడు 3 సంవత్సరాలు. పాస్ బుక్ వచ్చిన కాంచి రైతు బంధు పైసలు పిసాల రాజు తెచ్చుకొని వాడుకున్నాడు. మొన్న సుధా తీసుకొని వచ్చిండు. వీటికి సంబంధించిన కాగితాలు మొత్తం మీ దగ్గర ఉన్నాయా? అన్ని గ్రూపులు అన్నీ ఉన్నాయి. పోలీసు వాళ్ళని అడిగితే మీకు ఏం చెప్తున్నారు? మాకు ఏ గురుపు చెప్తలేరు. వాళ్ళ ఇంటికి వచ్చి ఉట్టిగా శోధ చేసి పోతాను. మాకు నా కొడుకు లేని వలన వాళ్ళు ఏం చెప్తలేరు నాకు.